మంత్రి ఆర్కే రోజా అనదముల దోపిడీ ఎక్కువైపోయింది. ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న వ్యతిరేకతను గుర్తించకుండా అధిష్టానం మళ్ళీ ఆర్కే రోజాకు టికెట్ ఇస్తే ఆమె ఓటమికి మేము బాధ్యులం కాదు, ఆమెకు తప్ప వేరే ఎవరికి సీటు ఇచ్చినా ఆ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి తీసుకొస్తాం. అలా కాకుండా రోజాకే టికెట్ ఇచ్చారంటే టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ రెడ్డి విజయానికి బాటలు వేసినట్టే. ఇవి కొద్ది నెలల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన నగరి నియోజకవర్గంలోని వైసీపీ నేతల వ్యాఖ్యలు. మరి ఆ వైసీపీ నేతలు చెప్పిన మాటే నిజమవుతుందా? ఈ ఎన్నికల్లో నగర నియోజకవర్గంలో గెలిచేది ఎవరు? వరుసగా 2 సార్లు గెలుస్తూ వస్తున్న రోజా ముచ్చటగా 3వ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా? గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన గాలిబాని ప్రకాష్ ఈ ఎన్నికల్లో అయినా గెలుస్తారా లేదా? అసలు నగర నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఈ ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా నగర నియోజకవర్గం గురించి కాస్త క్లుప్తంగా చెప్పుకుందాం. నగర నియోజకవర్గం అనే పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే వ్యక్తి గాలి ముద్దు కృష్ణమనాయుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత ఆయన. ఒకప్పుడు పుత్తూరు అనే నియోజకవర్గం ఏపీలో ఒకటి ఉండేది. 2009 సంవత్సరం వరకు అదే నియోజకవర్గం కేంద్రంగా గాలి ముద్దు కృష్ణమనాయుడు రాజకీయాలు చేశారు. 1983 నుంచి 1994 వరకు ఏకంగా 4 సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999 ఓసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గెలిస్తే మళ్ళీ 2004 గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆ ఎన్నికల్లో గెలిచారు. అయితే 2009 నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో పుత్తూరు నియోజకవర్గం కాస్త నగర నియోజకవర్గంలో కలిసింది. దీంతో అప్పటి నుంచి నగర కేంద్రంగా గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు రాజకీయాలను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. 2009 టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు గెలిచారు. ఆ తర్వాత 2014 మాత్రం ఆయన గెలవలేకపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ఆర్కే రోజా చేతిలో గాలి ముద్దు కృష్ణమనాయుడు కేవలం 858 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఫిబ్రవరి 7వ తారీఖున గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు చనిపోవడంతో ఆయన రాజకీయ వారసుడిగా గాలి భానుప్రకాష్ తెరపైకి వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసుడిగా గాలి భానుప్రకాష్ బరిలోకి దిగిన ఆ ఎన్నికల్లో కూడా మళ్ళీ రోజా గారే వైసీపీ వేవ్లో గెలిచేశారు. 2708 ఓట్ల స్వల్ప మెజార్టీతో రోజా 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు 3వ సారి గెలవడానికి రోజా పోటీ చేస్తుంటే ఈసారి ఎలాగైనా గెలిచి తేలాలన్న పంతంతో గాలి భానుప్రకాష్ పనిచేస్తూ ఉన్నారు. మరి వీరిద్దరిలో గెలుపు ఎవరిది అన్నది తేలాలంటే వీరిద్దరి బలాబలాలు ఏంటన్నది ఓ అంచనాకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ముందుగా రోజా గారి బలాబలాలు ఏంటన్నది చూద్దాం. చిత్తూరు జిల్లా రాజకీయాలు అంటేనే పెద్దిరెడ్డి హ్యాండ్లో ఉండాల్సిందే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అనేది అక్కడ ముఖ్యం కాదు, పెద్దిరెడ్డి గారి మాట ప్రకారం అక్కడ పాలిటిక్స్ నడుస్తున్నాయా లేదా అన్నదే ముఖ్యం. ఒకవేళ అలా పెద్దిరెడ్డి మాట ఎక్కడైనా చెల్లుబాటు అవటం లేదని తెలిస్తే మాత్రం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు తిరిగిపోవాల్సిందే. రోజా విషయంలోనూ 90% వరకు అలాగే జరిగింది. రోజాకు నగర్లో ఈసారి సీటు ఎవరేమో, రోజాను ఎంపీ అభ్యర్థిగా జగన్ పంపిస్తారేమో, నగర ఎమ్మెల్యే సీటుకు వేరే అభ్యర్థిని పరిశీలిస్తున్న జగన్ అంటూ ఓ 4 రోజుల ముందు కూడా వార్తలు వచ్చాయి. దాని వెనుక ఉన్నది 100% పెద్దిరెడ్డి గారే. రోజా 2వ సారి ఎమ్మెల్యే అవగానే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ మొదటి విడతలో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీనికి ప్రధాన కారణం పెద్దిరెడ్డి అని ఆమె గ్రహించారు. ఆయనతో దూరం కొనసాగిస్తూ పోయారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఆయన మాటను చెల్లుబాటు కానివ్వకుండా తన తమ్ముళ్ల చేత రాజకీయాలు చేయించడం మొదలుపెట్టారు. దీంతో పెద్దిరెడ్డి గారికి ఆగ్రహం వచ్చింది. నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి నేతలను జగన్ వద్దకు పంపించారు. మాజీ ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఇలా జగన్ వద్దకు వెళ్ళిన వాళ్ళలో ఉన్నారు. రోజాకు సీటు ఇవ్వద్దంటూ వీళ్ళంతా కలిసి జగన్ను రిక్వెస్ట్ చేశారు. ఒకనొక తరుణంలో అయితే ఆమెను ఎంపీ సీటుకు పరిశీలిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరి నిమిషంలో జగన్ మనసు మార్చుకున్నారు. నగర్లో రోజా తప్ప టీడీపీకి సరైన పోటీంచే అభ్యర్థి ఎవరూ లేరు అన్నది జగన్ నమ్మకం. ఆయన నిర్వహించిన సర్వేల్లో కూడా అదే తేలింది. ఆమె ఓడిపోతారా గెలుస్తారా అన్నది పక్కన పెడితే టీడీపీ అభ్యర్థిని ఢీ కొట్టగలిగే నేత ఆమె ఒక్కరే అన్నది మాత్రం తేలిన అంశం. దీంతో జగన్ ఆమెకి ఈ ఎన్నికల్లో నగర టికెట్ ఇచ్చేశారు. అయితే మేము వద్దంటున్నా ఆమెకే టికెట్ ఇచ్చారు, ఎలా గెలుస్తుందో చూద్దామంటూ వైసీపీ నేతలు కూడా ఆగ్రహావేశాలతో రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో రోజా పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడానికి ఆమె తమిళ్లు కూడా ఓ ప్రధాన కారణం. ఆర్కే రోజా సోదరులు కుమారస్వామిరెడ్డి, రామ్ కుమార్ రెడ్డిల పెత్తనం ఎక్కువైపోయిందని నియోజకవర్గంలోని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం అవుతుంది. వారి దోపిడీకి అంతం లేకుండా పోయిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరికి అధికారిక కార్యక్రమాల్లో కూడా వారి పెత్తనం ఏంటని వైసీపీ కీలక నాయకులు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సమయంలో తమకు వ్యతిరేకంగా ఉన్నారని సొంత పార్టీ నేతలపై వేధింపులు పెరగడంతో వారు మరింత వ్యతిరేకమయ్యారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి ఆర్కే రోజా మమ్మల్ని అందరినీ పక్కకు ఉంచి సంపాదనపైనే దృష్టి నిలిపారని క్యాడర్ వాపోతున్నారు. సో ఆమెకి ఇది ఖచ్చితంగా నష్టం చేసే అంశమే. ఇక రోజాకు నష్టం కలిగించే మరో అంశం ఏమిటంటే నియోజకవర్గంలో కనిపించిన అభివృద్ధి.
2 సార్లు వరుసగా గెలిపించినా, ఓసారి ప్రతిపక్షంలో ఉన్నా, మరోసారి అధికార పార్టీలో ఉన్నా సరే, ఏకంగా మంత్రి అయినా సరే, నియోజకవర్గానికి ఆమె చేసింది ఏమీ లేదన్నది నియోజకవర్గ ప్రజల్లో ఉన్న భావన. బోర్పప్పుల ఓపెనింగ్లు, పూలతో సన్మానాలు చేయించుకోవడాలు, ఇమేజ్ బిల్డప్ల కోసం వీడియోల షూటింగ్ల వంటివి ఆమెపై వ్యతిరేకతను పెంచేలా చేస్తున్నాయి. అదే సమయంలో నగర్లో తమిళనాడు సరిహద్దు గ్రామాల ప్రజలు ఓటర్లాగా ఉన్నారు. వారి మాతృభాష తమిళం. రోజాభర్త సెల్వమణి తమిళనాడుకు చెందినవారు. ఆయనతో ప్రచారం చేయించి తమిళ ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడం వల్లే గత ఎన్నికల్లో 2 ఎన్నికల్లో కూడా స్వల్ప మెజార్టీతో రోజా గెలవగలిగారన్న వాదన ఉంది. అయితే ఈసారి వైసీపీ నేతలు రజనీకాంత్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, అందుకు రోజా కూడా వంత పాడటాన్ని తమిళ ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అది కాస్త ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇవి రోజాకు సంబంధించి ఈ ఎన్నికల్లో ప్రతికూల అంశాలు. ఇక టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురించి కూడా చెప్పుకుందాం. గాలి ముద్దు కృష్ణనాయుడు వారసుడిగా గత ఎన్నికల్లో నగరం నుంచి పోటీ చేసిన భానుప్రకాష్ కేవలం 2708 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన అదే నియోజకవర్గాన్ని నమ్ముకుని పనిచేస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంతో నగర నియోజకవర్గంలో జనాల్లోకి వెళ్ళిపోయారు. తన పరపతిని పెంచుకున్నారు, జనాల్లో సానుభూతిని కూడా పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో అది తప్పకుండా ఆయనకు కలిసి వస్తుందని నగర ప్రజల భావన. అదే సమయంలో జనసేనతో పొత్తు కూడా భానుప్రకాష్కు కలిసి వస్తుందని టీడీపీ లెక్కలు వేసుకుంటుంది. గత ఎన్నికల్లో ఆర్కే రోజాకు 80333 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు 77625 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ పార్టీ అభ్యర్థి పోటీ చేశారు. నాగబోయిన ప్రవళిక యాదవ్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే ఏకంగా 3044 ఓట్లు వచ్చాయి. అంటే రోజా మెజార్టీ కంటే బీఎస్పీ అభ్యర్థికి వచ్చిన ఓట్లే ఎక్కువ. ఇప్పుడు జనసేన ఇక్కడ పోటీలో లేదు, టీడీపీతో పొత్తులో ఉంది. సో ఈ మేరకు గత ఎన్నికల్లో చీలిన ఓట్లు ఇప్పుడు టీడీపీ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ అవుతాయనేది టీడీపీ నేతల అభిప్రాయం. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఇక రోజాపై ఉన్న వ్యతిరేకత, ఆ పార్టీలో ఉన్న కుంభులాటలు అనేవి కూడా గాలి భానుప్రకాష్కు కలిసి వచ్చే మరో అంశం. అదే సమయంలో ఇటు టీడీపీలో చూస్తే అలాంటి కుంభులాటలు వర్గపోరు అన్నవి గాలి భానుప్రకాష్కు అస్సలు లేవు. ఇక్కడ మొదటి నుంచి గాలి భానుప్రకాషే అభ్యర్థి అని చంద్రబాబు ఎప్పటి నుంచే చెప్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఈ ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అని 5 ఏళ్ల క్రితమే చంద్రబాబు ప్రకటించారు కూడా. అందువల్ల ఇక్కడ వర్గపోరు అనేది లేదు, టికెట్ రాలేదన్న నిరాశతోనూ ఎవరు ఆందోళన చేయటాలు కూడా లేవు. ఈ పరిణామం ఉన్నది ఖచ్చితంగా గాలి భానుప్రకాష్కు కలిసి వచ్చే అంశమే. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఇక్కడ గాలి భానుప్రకాష్కు అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. ఆయన విజయం సాధించవచ్చు అని వైసీపీ కార్యకర్తలు కూడా చెప్పుకుంటున్నమాట. వైసీపీలో ఉండే వర్గపోరు, రోజాపై వ్యతిరేకత, ఆమె సోదరుల పెత్తనం, అవినీతి అక్రమాలు, పెద్దిరెడ్డి పెత్తనం, ఇవన్నీ నగర నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఆ అసంతృప్తి ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సులు లేకపోలేదు. నగరంలో రోజా గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నం చేయాల్సి ఉంటుందని వైసీపీ అధిష్టానానికి కూడా తెలుసు. ఆమెకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కూడా తెలుసు. అందుకే ఒకనొక తరుణంలో ఇక్కడ అభ్యర్థిని మార్చాలని చూస్తుంది. ఆమెను ఎంపీగా పంపాలని కూడా ప్రయత్నించింది. నగరంలో ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పనిచేస్తాను, ఎవరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ వైసీపీదే గెలుపు అంటూ మంత్రి హోదాలో ఉన్న రోజాయే మాట్లాడాల్సి వచ్చిందంటే ఆమెపై సొంత పార్టీలో వ్యతిరేకత ఎంతగా పెరిగిపోయి ఉంటుందో మీరే ఉంచవచ్చు. సో ఇవన్నీ ప్రతికూల అంశాల నడుమ రోజా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా అది అద్భుతమే అవుతుంది. ఇదండి నగర్లో 2 పార్టీల అభ్యర్థుల గురించిన వివరాలు, ఏ పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటి అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.